दिस इज द मीनिंग ऑफ सबको सन्मति दे भगवान. నువ్వు ధ్యానం చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎవడయ్యా భగవంతుడు? క్వశ్చన్ మార్క్. నీకన్నా జ్ఞానం ఉన్నవాడు నీకు భగవంతుడు అంతే. నీకన్నా జ్ఞానం ఉన్నవాడు నీకు భగవంతుడు. ప్రైమరీ స్కూల్ ఉంటుంది, టీచర్లు ఎవరుంటారు? గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రైమరీ స్కూల్కి మిడిల్ స్కూల్కి టీచర్స్గా ఉంటారు. కాలేజ్ లెవెల్లో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి టీచర్స్ ఏం చదువుతారు వాళ్ళు? వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉంటారు, వాళ్ళకి టీచర్స్ ఎవరు? పిహెచ్డి చేసిన వాళ్ళు, ప్రొఫెసర్స్ ఉంటారు. అంటే ఎవరి లెవెల్కి వాళ్ళకి ఆ గురువు లభిస్తాడు, ఆ ఎక్స్పర్ట్ లభిస్తాడు. నేను సరిగమ పదాలు నేర్చుకోవాలి, నేనేం బిస్మిల్లాఖాన్ దగ్గరికి వెళ్ళి పండిత్ రవిశంకర్ దగ్గరికి వెళ్ళాలా? సరిగమ నేర్చుకోవడానికి మా ఏరియాలో ఎవడు ఉంటే వాడు సంగీతం నేర్చుకోవాలి, వాడు సరిగమ పదాలు హాయిగా నేర్పించగలడు. నేను సంస్కృతం నేర్చుకోవాలి, కాళిదాసే కావాలి. ఏమిటి నీ సంస్కృతం అంటూ వచ్చిన వాడు, సంస్కృతంతో రాని వాడికి భగవంతుడు. కనుక మనం తపస్సు చేసినప్పుడు ఎవరో ఒకరు మన ముందు ప్రత్యక్షం అవుతారు. వాడు శివుడి వేషం వేసుకున్నావు, విష్ణు వేషం వేసుకున్నావు, బ్రహ్మ వేషం వేసుకున్నావు, వేషాలు వేసుకుంటారు, కానీ ఎవడో వస్తాడు, నీకు కావాల్సింది ఇస్తాడు, నువ్వు అడిగింది ఇస్తాడు, నీ కోరికలను తీరుతాయి. నువ్వు పక్కవాడిని చెడు చేయాలని కోరుకుంటే అది కూడా తీరుతుంది, పక్కవాడికి మంచి కోరుకుంటే అది కూడా తీరుతుంది, పక్కవాడికి జ్ఞానం అడిగితే అది కూడా తీరుతుంది, పక్కవాడికి అజ్ఞానం అడిగితే అది కూడా తీరుతుంది. కానీ నువ్వు ఏది చేసావో దాన్ని మళ్ళీ ఫలం అనుభవించాల్సిందే నువ్వు.